అంటే ప్రోటీన్ యూరియా అంటే మనకి యూరిన్లో ప్రోటీన్ పోవడాన్ని ప్రోటీన్ యూరియా అంటాము స్వతహాగా మనందరికీ కూడా యూరిన్లో కొద్ది గొప్ప ప్రోటీన్ ప్రతిరోజు లీక్ అవుతుంది ఈ ప్రోటీన్ అనేది మనకి మజిల్ అనేది ఉంటుంది కదా బాడీలో ఈ మజిల్ మెటబాలిజంలో కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ప్రోటీన్స్ ఉంటాయి ఇవి మనకి యూరిన్లో తర్వాత అవి పనికి రాకుండా మనకి యూరిన్లో కొట్టుకొని వెళ్ళిపోతాయి సో స్వతహాగా మనం ఏం చెప్తామని అంటే వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ పర్ డే ఒక రోజు మొత్తం మీద కనుక మనం యూరిన్ని కొలిచి దాంట్లో ఎంతవరకు ప్రోటీన్ పోవచ్చు అని అంటే నూట యాభై మిల్లీగ్రామ్స్ వరకు ప్రోటీన్ పోవచ్చు ఏదైనా కానీ దీనికన్నా కూడా ఎక్కువగా కనుక ప్రోటీన్ పోతూ ఉంది అని అంటే దాన్ని మనం ప్రోటీన్ యూరియా అని అంటాం సో ఈ ప్రోటీన్ యూరియా అనేది కామన్గా వచ్చేటటువంటి కండిషన్స్ ఏంటంటే కిడ్నీలో గ్లమరులస్ అనేటటువంటి ఒక భాగం ఉంటుంది కిడ్నీలో నెఫ్రాన్ ఉంటుంది నెఫ్రాన్ పైన హెడ్ లాగా ఒక గ్లమరులస్ ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక డ్యామేజ్ కనుక గ్లమర్లస్కి అయినప్పుడు ఈ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది జరుగుతుంటుంది రొటీన్గా మనము కామన్ పీపుల్లో కనుక చూసేది ఏంటంటే ఒక మనిషికి షుగర్ ఉన్నా కానీ బీపీ ఉన్నా కానీ ఇవి రెండు కామన్ కండిషన్స్ అంటే ఒక వంద మందిని తీసుకుంటే ఒక అరవై డెబ్బై మందికి ఈ రెండు లక్షణాలే ఉంటాయి ఈ రెండు గ్రూప్ ఆఫ్ పేషెంట్సే ఉంటారు సో ఈ షుగర్ తోటి ఒక నాలుగైదు సంవత్సరాలు మనకి మందులు తీసుకుంటూ ఇట్లా ఇట్లా ముందుకెళ్ళిన వాళ్ళకి కానీ లేదా బీపీ ఉండి ఒక నాలుగైదు సంవత్సరాలు రెగ్యులర్గా మందులు తీసుకుంటూ ఇట్లా వెళ్ళిన వాళ్ళకి కానీ సో కంట్రోల్ ఉన్న వాళ్ళకైతే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది తక్కువ ఉంటుంది షుగరు బీపీ ఎవరైతే కంట్రోల్ లేకుండా అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ వాళ్ళ షుగర్ నాకు ఏమి ఇబ్బంది కలగజేయట్లేదు కదా అంటూ నెగ్లెక్ట్ చేస్తారో వీళ్ళి ఈ రెండు గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఏమవుతుందని అంటే షుగర్ ఎఫెక్ట్ ఒకటి ఆ బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ ఒకటి కిడ్నీ మీద ఎక్కువగా అయ్యి పోకూడనటువంటి ప్రోటీన్స్ కూడా యూరిన్లో లీక్ అయ్యేటట్టుగా మన కిడ్నీ అనేది మారిపోతుంది సో ఇవి యాక్చువల్గా మన బాడీకి కావాలి కానీ ఇవేంటి బికాస్ ఆఫ్ డ్యామేజ్ బై ది డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ సో ఈ బ్లడ్ ప్రెషరు షుగరు డ్యామేజ్ వల్ల కిడ్నీ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా యూరిన్లో లీక్ అవుతాయి సో ఈ డీ కండిషన్ని మనం ప్రోటీన్ యూరియా అంటాం అన్నిసార్లు ఈ ప్రోటీన్యూరియా ప్రమాదం అని అంటే అన్నిసార్లు ప్రమాదం కాదు కొంతమంది బాగా ఎక్సర్సైజులు చేసినా కూడా వాళ్ళకి రోజు నూట యాభై మిల్లీగ్రామ్స్ కన్నా కూడా ఇంచుమించుకు మూడు వందల మిల్లీగ్రామ్స్ నాలుగు వందల మిల్లీగ్రామ్స్ ప్రోటీన్స్ లీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కడైతే మనకి మజిల్ బ్రేక్డౌన్ అవుతుందో లైక్ హై ఫీవర్ వచ్చినా కూడా ఈ టెంపరీగా కొన్ని రోజుల పాటు ఒక వారం రోజుల పాటు ఒక పది రోజుల పాటు ప్రోటీన్ లీక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో అన్నిసార్లు ప్రోటీన్ యూరియా అనేది ప్రమాదకరం కాదు కానీ కొన్నిసార్లు ఎప్పుడైతే అది థౌజండ్ మిల్లీగ్రామ్స్ అంటే నూట యాభై పోవాల్సినటువంటి ప్రోటీను వెయ్యి మిల్లీగ్రామ్స్ కన్నా దాటినప్పుడు ఇంకా దాన్ని మనము ఏ కారణంతో ప్రోటీన్ లీక్ అవుతుంది అనేది కంపల్సరీగా మనము ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ కారణాల్లో ఫస్ట్ మనము డయాబెటీస్ చూసాము తర్వాత రెండోది బ్లడ్ ప్రెషర్ చూసాము ఇవి కాకుండా కొన్ని గ్లోమరులార్ డిసీజెస్ అని ఉంటాయి సో ఈ గ్లొమెరులార్ డిసీజెస్ చిన్నపిల్లల్లో కూడా వస్తాయి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని అంటాము ఎస్ఎల్ఈ అని అంటాము ఇట్లా కొన్ని రకాలైనటువంటి గ్లొమెలర్ డిసీజెస్ కూడా ఈ ప్రోటీన్కి కారణమవుతాయి ఈ ప్రోటీన్ ఇలాగే కనుక లీక్ అవుతూ ఉంది అని అంటే అది గ్రాడ్యువల్గా కిడ్నీని డ్యామేజ్ చేసి ఆ పర్సన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి లీడ్ చేస్తుంది మేము కామన్గా చెప్పేటటువంటిది ఏంటంటే ఈ క్రియాటిన్ పెరగడానికి ముందే ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కానీ చాలామంది ఆ ప్రోటీన్ లీక్ అవ్వటం అనేదాన్ని గుర్తించుకోలేక డైరెక్ట్గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత క్రియాటిని చూసి క్రియాటిని చూసి భయపడి క్రియాటిన్ గురించి కన్సల్టేషన్స్కి వస్తుంటారు మనం కొంచెం హిస్టరీ తీసుకుని వీళ్ళతో మాట్లాడినప్పుడు ఇంచుమించుగా రెండు మూడు సంవత్సరాల నుంచో నాలుగు సంవత్సరాల నుంచి కూడా కొంతమందికి ఈ ప్రోటీన్ లీక్ అవుతా 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 ఉండి క్రియాటన్ పెరగడం అనేది జరుగుతుంది సో ఈ ప్రోటీన్ యూరియాని కామన్గా ఎలా గుర్తించాలి ఒక సింపుల్ టెస్ట్ ఏంటి అని అంటే మనము కమోడ్లో యూరిన్ పోసేటప్పుడు ఎక్కువగా ఫోమినెస్ అంటే సబ్బు నీళ్ళలాగా ఫ్రాతీనెస్ అంటాం నురగ నురగగా యూరిన్ అనేది మారుతుంది ప్లస్ మనం అది ఫ్లష్ చేసిన తర్వాత కూడా వెంటనే క్లియర్ అవ్వదు అది క్లియర్ అవ్వకుండా ఒక తేటలాగా కమోడ్లో ఉండిపోతుంటుంది సో ఇట్లా ఉన్నప్పుడు అది మనకు ప్రోటీన్ లీక్ అవుతుంది మనం గమనించుకోవచ్చు సో ఇది విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డయాబెటీస్ కానీ విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉన్నప్పుడు కానీ ఇట్లా ప్రోటీన్ వస్తూ ఉంటే ఈ నురగ రావటము ఫ్లష్ చేసిన తర్వాత వెంటనే క్లియర్ కాకపోవడము వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా అవసరం సో ఇది ఇలాగే వదిలేసినట్టయితే నెక్స్ట్ స్టేజ్లో అది కిడ్నీ డ్యామేజ్ అయ్యి క్రియాట నెమ్మదిగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంటుంది సో కొంతమందికి ఎవరికన్నా కానీ కొంచెం డాక్టర్ కలవాలి అని అంటే భయం వేసినప్పుడు సింపుల్ టెస్ట్ ఒక వంద రూపాయల్లో అయిపోయేటటువంటి టెస్ట్ వాళ్ళు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఒకటి చేస్తారు ఏ ల్యాబ్లో అయినా చేస్తారు ఇది కనుక చేసుకున్నట్లయితే ప్రోటీన్ ఎంత పర్సంటేజ్ పోతుంది అనేది కూడా మనము కనిపెట్టుకోవచ్చు సో అది లీక్ అవుతున్నప్పుడైనా కానీ వాళ్ళు కన్సల్టేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకొక సెట్ ఆఫ్ పాపులేషను ఎవరికైతే డయాబెటీస్ దాటి మూడు సంవత్సరాలు అయిందో వాళ్ళకి యూరిన్లో నురగ వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళు ప్రోటీన్ అనేది చెక్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఈ బ్లడ్ ప్రెషర్ దాటి మూడు సంవత్సరాలైనా ఈ హై రిస్క్ పాపులేషన్ లేక ఒక ఫ్యామిలీలో ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళు ప్రోటీన్ యూరిన్లో పోతుందా లేదా అనేది అట్లీస్ట్ ఇయర్కి ఒకసారి హండ్రెడ్ రూపీస్ టెస్ట్ అది అంతే అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు ఇలా చేసుకుంటూ ఉంటే మనం క్రియాటను పెరక్క ముందే మనము కిడ్నీ ప్రాబ్లమ్ని కనుక్కోవచ్చు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును మెట్ ప్లస్ బ్రాంచ్ పై ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపు